గోపాలకృష్ణరావు గుమ్మడి నరసయ్యలాగానే వచ్చే ఎలక్షన్ కాదు. ఇప్పుడు ఏదైతే ఉందో కోట్ల కోట్లు సర్పంచ్ ఎలక్షన్ మొన్న 2 కోట్ల యాక్షన్లో పోయింది. అయితే ఇంకా నేను చెప్పాను, పూర్తిగా అయిపోయినాక మళ్ళీ మాట్లాడాలి, ఇది మళ్ళీ మళ్ళీ లాంగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు కొండా సురేఖ గారు మాట్లాడారు, దాని గురించి క్లుప్తంగా చెప్పండి. ఎందుకంటే మళ్ళీ రెండు అంటే ఒక మహిళా మంత్రి ఒక మాట్లాడడం అనేది దాని పెద్ద ఇష్యూ చేస్తున్నారు. సరే అయిపోయింది, సర్ది మణుకుతుంటే మళ్ళీ ఆవిడ ఏదో మళ్ళీ ఇంకొక మాట మాట్లాడి కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు, కేటీఆర్ చంపేశాడు కేసీఆర్ని, ఎందుకు అవసరమా? డైవర్ట్ అనేది ఇప్పుడు ఒకసారి ఏంటంటే మైండ్ బ్యాలెన్స్ లేకపోతే అవన్నీ మాటలు వస్తాయి ఎవరికి. కానీ ఇక్కడ ఏదైతే ఉందో నేను ఏమంటాను, కొండా సురేఖ గారికి ఆమె అట్లా మారడానికి కారణం ఏదైతే ఉందో, ఆమె రఘునందన్ ఒక తమ్ముడుతో సమానము, నేను తమ్ముడు అనుకోరు, దాన్ని అనవసరంగా రాద్దాంత మేవలు చేసారు. అది ఆపోజిషన్ పార్టీ కదా, అది ఆయన మండదు ఆమెకు, అది ఒకటి పోని ఒకటి ఒకటి ఒక మాట అన్నాడు సార్. దండేసినప్పుడు ఏమన్నాడు అంటే పూలదండ కాదు ఒక మహిళకి గౌరవం చేతులు ఇవ్వాలి. నేత కమ్యూనిటీ సంబంధించిన కొండ సురేఖ కూడా పద్మశాలి, వాళ్ళు అక్కడ దుబాకల మొత్తం అధిక శాతము పద్మశాలిలో ఉన్నారు, అక్కడ నేత కార్మికులు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఒక అక్కకు తమ్ముడు దండేస్తే దాన్ని అపార్థం చేయడం ఎవరు తప్పు? అది బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, పెట్టడానికి ఎవరికో కానీ దాన్ని ఖండించాలి కదా. అట్లా కాదు, ఆమెకి ఎంత మెంటల్ మీరంటున్నారు ప్రేమ్ గాంధీ. ఇప్పుడు ఎవరన్నది కాదు, పెట్టిన లెవెల్ మూలాలు దొరుకుతాయి మొత్తం సైబర్ క్రైమ్ లా. అయితే ఇంకొకటి ఇక్కడ ఆమె అన్నది నిజమే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంత నీతిమంతమైనాక నిన్నటి నిన్న జానీ మాస్టర్ మీద ఏం నడుస్తున్నది, క్యాస్టింగ్ కౌచ్ అయింది, వాడు సిద్ధికి సుప్రీంకోర్టు పోయి బెయిల్ తీసుకోవడం ఏంది, ఇవన్నీ లేవా? అంటే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ అంతర్గతంగా ఒక్కడు మాట్లాడాడు, అవతల ఒక మినిస్టర్ మాట్లాడిన ప్రతి ఒక్కడు, వీళ్ళు టికెట్లు పెంచి మనం మాత్రం గవర్నమెంట్ దగ్గర పోతారు. మన 50 రూపాయలు ఒక్కొక్క ఒక షోలో ఒక వ్యక్తికి 50 రూపాయలు పెంచుకున్నారు కదా, గవర్నమెంట్ సపోర్ట్ చేసిందా వాళ్ళకి నష్టం చేసిందా? ఇక్కడ పోనీ సినిమా ఇండస్ట్రీ పునీతులైన వాళ్ళు ఎక్కడ కూడా లేరు కదా. క్యాస్టింగ్ కౌచ్ అని చెప్తున్నా కదా అనేది మహిళల, అరే కడుపు మండి మాట్లాడుతుంది కదా. ఇక్కడ రఘుపతి సింగ్ విషయంలో కావచ్చు, ఈవిడ విషయంలో ఒకటి ఇక్కడ ఒక గౌరవప్రదమైన ఒక బాధ్యతాయుతమైన ఒక ఎనలిస్ట్ గా నేను కరెక్ట్ చెప్తున్నా ప్రసాద్, ఇప్పుడు నేను చెప్పేదాన్ని తప్పు కాదు. బ్యాలెన్స్ అవుట్ అయి మాట్లాడింది అని చెప్తున్నా, బ్యాలెన్స్ అవుట్ ఒకటి ఆమె నిందారోపణ చేయవచ్చు, అది ఒకటి. నేను ఏమంటున్నా, మొదలు పెట్టిందే మీ పార్టీ వాళ్ళు పెట్టిన ఆమె మీద పోస్టింగ్ లో, దానికి ఎవరు బాధ్యత? ఏం తీసుకున్నారు మీరు బాధ్యత వహించారా? బాధ్యత వహించారా? కాసేపు చర్చకు నేను ఒప్పుకుంటున్నా, మా పార్టీ వాళ్ళే పెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీ. ఆ సైబర్ క్రైమ్ ఏ విధంగా జరుగుతుందో తెలుసు కదా సార్, వాళ్ళు పట్టుకుంటారు. బయటకు తీసుకొచ్చి ఖచ్చితంగా తీసుకొచ్చి నువ్వు ఎందుకు పని చేయలేదు, పోలీసుల ముందుకు ఎందుకు నిలబెట్టలేదు, ఆ పోస్ట్ పెట్టినవి ఇప్పుడు రవి అరెటాక్ మీద ముళ్ళు పడ్డా, ముళ్ళు మీద అరెటాక్ పడ్డా, నష్టం అరెటాకే. ఇక్కడ మహిళలే అటు సినిమా రంగం కానీ ఇటు రాజకీయంగా కానీ వీళ్ళే విక్టిమ్స్ అవుతున్నారు, వినరా? కాకపోతే ఆమె మాట్లాడడం ఎవరు రాజకీయ కోణానికి సినిమా ఇండస్ట్రీకి ముడిపెట్టకూడదు సార్. ఎందుకంటే కేటీఆర్ మీద గతంలో కూడా ఇదే హరీష్ రావు, ఇదే ఏదైతే రఘుపతి సింగ్ విషయంలో కావచ్చు, ఎందుకు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం రావి. నిప్పులు ఎందు పోగొస్తుందా? నిప్పులు ఎందు పోగొస్తుందా? పోగొచ్చిందంటే ఏదో కొద్దిగా ఉంటుంది కదా, 100% కాకుండా ఒక శాతం ఉన్నా పొగ అయితే అక్కడ నిప్పు ఉంటేనే కదా పోగొచ్చేది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు మాట్లాడతారా చెప్పండి. ముఖ్యమంత్రి ఒకటి ఒకటి గౌతమ్ ఒకటి ముఖ్యమంత్రి హోదాల కాదు, ఇదే గజ్వేల్ మోర్యా మాట్లాడుతున్నా కదా.
నేను వాస్తవాలు చెప్పొస్తున్నా. ఇక్కడ ముఖ్యమంత్రి హోదాల ఇదే ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి గజ్వేల్ మీటింగ్ లా మోడీ ఏంది గీడీ ఏంది హిందూగాళ్ళు బొందుగాళ్ళు అరే హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనేది అది 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 ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనేనా? ఒక హిందూగా మాట్లాడాల్సిన మాటనేనా? అది ఒక హిందూ మాట్లాడతారా అంటున్నా? అటువంటి మాట్లాడిందని అది సమర్థించుకోవాలి. అది అయిపోయింది. ఇక్కడ కూడా ఇక్కడ నేనేమంటున్నా కొండ సురేఖకు నేనేమంటున్నా, ఒక అనలిస్ట్ గా నేను చెప్పేది ఏంది, ఆర్జిన్ చెప్తున్నా ఇక్కడ మూలం ఇక్కడ ఆమె మాట తప్పడానికి మూలం ఎక్కడ? ఆమె మీద ట్రోలింగ్ చేసిందాన్ని తదనంతర ఈ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాలు తర్వాత ఇవన్నీ ఒకటి మీద ఒకటి వస్తా అవుతున్నది. ఇప్పుడు నాగార్జున కేసు బుక్ చేసిండు, నాగార్జున మీద కూడా కేసు బుక్ అయింది మళ్ళీ ఇప్పుడు బుక్ అయింది. ఇవన్నీ చెప్తున్నా. ఇది ఒక ఏంటంటే ఇక్కడ 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 అలాంటి మాటలు మాట్లాడినందుకు వెంకట్ గారు చెప్పాలి. మరి ఏంటి అంటే మహిళల్ని ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్తగా వినిపిస్తూ ఉంది, ఆవిడ మంత్రి పదవి నుంచి తీసేస్తారని, ఆవిడ్ని భర్తరం చేస్తారని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా అటువంటి పరిస్థితి ఉందా మీ పార్టీలో? సార్ నాకు చిన్న డౌట్ సార్, అట్లా అనడాన్ని ఎవరు స్వాగతించరు కానీ మనకు ఎన్టీఆర్ గారి సీనియర్ ఎన్టీఆర్ గారి కుమార్తె ఉండి నారా భువనేశ్వర్ గారు, వారిని కొడాలి నాన్నగారు వాళ్ళు ఎంత నిర్దాక్షిణ్యం అంటే కొడాలి నాన్నగారికి మళ్ళీ సినిమా ఇండస్ట్రీ ఉన్న సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకులు అనేది మినహాయింపు చేయడం జరుగుతుంది. రోజా గారు ఏం పాపం చేసిందని చెప్పి ఇక్కడ నీలి చిత్రాలు నటిందని చెప్పి అట్లా దాన్ని ఎట్లా ఫేక్ చేసారు మరి వీళ్ళు? అంటే అప్పుడు వాళ్ళకి ఆత్మగౌరవం గుర్తురాదా? రోజు తిడుతూనే ఉన్నారు కదా. సో మేమేమంటున్నాం సార్, కొన్ని విషయాలు మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడదాం, కొన్ని విషయాలు మనకు అనుకూలంగా లేవని మాట్లాడదాం. సెల్ఫ్ రెస్పెక్ట్ కి బౌండరీస్ ఉండవు, కానీ బౌండరీస్ మనం కల్పించుకొని దాన్ని స్ట్రాటజికల్ గా మాట్లాడదాం కుదరదు. మేము దాన్ని ఏం సమర్థిస్తలేం. అయితే నేను ఒక మాట చెప్తున్నాను సార్, ఇందాక కొండ సురేఖ గారి అది ఒక్కటే కాదు, మీరు చెక్ పెట్టకపోతే ముందు ముందు నాయకులు అందరూ ఎట్లా మన కౌశిక్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడు, ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే ప్రశ్న మాట్లాడతాడా కౌశిక్ రెడ్డి? నేను రెండు విషయాలు చెప్తాను, ఎవరు ఇంటర్ఫీర్ కావద్దు. ఒకటి కౌశిక్ రెడ్డి గారి మాట్లాడతా, ఇంకోటి మీరు ఇందాక సీసీఎల్ గురించి సీసీఎల్ అది క్రైమ్ సైబర్ క్రైమ్ గురించి మాట్లాడారు. ఈరోజు చాలా కేసులు ఏదైతే ఉన్నాయో, మొన్న ఏది అసెంబ్లీలో సీతక్క గారి మీద జరిగిన ట్రోల్స్ ఏదో ఏ విషయం ఏదవుతుందో దాన్ని కేసు ఫైల్ చేసింది కూడా నేనే. నా పేరు మీద కేసు ఫైల్ జరిగింది, అది అన్ని మీడియా ఛానల్స్ కూడా బయటకు వచ్చింది. సో దాంట్లో ప్రాపర్ ఆధారాలు ఉన్నాయి. ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఒక తప్పు, ఆ తప్పు ఏంటని చెప్తున్నాను నేను. ఒక గౌరవ సభ్యులు అది శాసనసభ్యులు మాట్లాడుతున్నా మంత్రులు మాట్లాడుతున్నా వీళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న దానికి కెమెరా పెడతలేరు. ఆ వెనకాల జరుగుతాయి కదా కొన్ని చర్యలు, అయితే మనం ఏదైనా మాట్లాడతామో లేకపోతే చెవిలో గుసగుసలు చేస్తామో ఇలాంటివి ఉంటాయి కదా, దాని మీద పెట్టి దాన్ని ట్రోల్ చేస్తున్నారు, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెడుతున్నారు. సీతక్క గారు ఇట్లా మాట్లాడితే వారి వెనకాల పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు, పొన్నం ప్రభాకర్ గారికి రామగుండం ఎమ్మెల్యే వచ్చి ఏదో చెప్పడానికి వస్తే అది ఎంత అసభ్యంగా ఉంది తెలుసా అండి? నేను చెప్పలేను బయటికి. దాని మీద పెద్ద కేసు పెట్టింది నేనే, ఈ సైబర్ క్రైమ్లో కేసు పెట్టింది నేనే. ఎవరు తెలిసిపోయింది? ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులే. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక గుంపు మొత్తం, అది వందల గుంపు, వేల గుంపు. తట్టుకోలేము సార్ మనం, అసలు తట్టుకోలేము మనం. ఎందుకంటే అంత దారుణం, అతి దారుణంగా ఉంటాయి. శాసనసభ సమావేశం జరుగుతున్నప్పుడు శాసనసభ్యుల మీద పెడతారు, మంత్రుల మీద పెడతారు, సరే వాళ్ళు తప్పు మాట్లాడి దాని మీద ట్రోల్ చేయి, కానీ వెనకాల ఏం జరుగుతున్నది నీకెందుకు? అవెందుకు బయటికి తీసుకొస్తున్నాను. ఇదంతా జరుగుతుందని ప్రభుత్వానికి తెలుసు, మీ పార్టీకి తెలుసు కదా, దీన్ని ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు? నిజంగానే ఫేక్ క్రియేట్ చేశారా, లేకపోతే నిజంగానే వాళ్ళని వాళ్ళ సోషల్ మీడియా నుంచి పోస్ట్ దాని మీద కూడా కౌశిక్ రెడ్డి మొన్న అన్నప్పుడే వీళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఉంటే ఇలా కొండ అట్లా ఇట్లా మాట్లాడి ఉండదు కదా. అయితే
అసెంబ్లీలో దానం నాగేందర్ మాట్లాడినప్పుడు సార్, అసెంబ్లీలో దానం నాగేందర్ మాట్లాడినప్పుడు నోటీస్ ఇచ్చుంటే నాలుగు గోడల మధ్య మిమ్మల్ని రెచ్చగొట్టి నాలుగు గోడల మధ్య చెప్పండి నాలుగు గోడల మధ్య నేను మిమ్మల్ని రెచ్చగొట్టి నలుగురులో మీరు నన్ను తిట్టలా చేసి నేను దాన్ని సెంటిమెంట్ గా తీసుకుంటా అంటే అది కరెక్ట్ కాదు. కౌశిక్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ రోజు కొత్తగా ఏదైనా చేస్తున్నా అంటే అది కూడా మనం నమ్మడానికి లేదు. గవర్నర్ గారి మీద మాట్లాడు, గవర్నర్ గారి మీద ఏమని మాట్లాడు మాట్లాడవచ్చు, నేను ఇక్కడ చెప్పొచ్చా, చెప్పడానికి అది మంచిగా ఉండదు. సీతక్క గారి మీద ఏమని మాట్లాడారు అది కూడా కౌశిక్ రెడ్డి గారే కదా. అంటే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసే నువ్వే ఎప్పటి నుంచో గెలుపుకునే నేపథ్యమే కదా నీకు. అసెంబ్లీలో కూడా ఇందాక క్రైమ్ అన్నారు కదా, అది ఏది కొండ సూర్యక గారి విషయంలో సార్ వాళ్ళు యూజ్ చేస్తున్న చాలా హ్యాండిల్స్ ఇప్పుడు కూడా మీరు మనం అందరం సైబర్ క్రైమ్ కైనా మనం వెళ్ళొచ్చు, వెళ్ళి మనం మీరు అడగండి తెలుసుకోండి, మీరు ఒక జర్నలిస్ట్ గా మీరు వెళ్ళి అడగండి, చాలా పోస్టులు చాలా వాటికి బై బర్త్ ప్లేస్లు ఇక్కడ కాదు, చాలా అమెరికాలో కొన్ని ఉన్నాయి, ఇంగ్లాండ్ లో కొన్ని, అది కూడా ఎవరి వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని వాటికి ఫోటోలు పెట్టరు, ఏది కేసీఆర్ గారిదో హరీశ్రావు గారిదో కేటీఆర్ గారితో పెట్టరు, ఆ పెట్టని అకౌంట్లు ఏదైతే ఉందో ఇప్పుడు సపోజ్ సీతక్క గారిని ట్రోల్ చేద్దాం అనుకోండి మొత్తం మహిళా పేర్ల మీద ఉంటాయి, ఆ పేర్లు కూడా నేను చెప్పదలుచుకోలే. ఇప్పుడు సపోజ్ కొన్ని మళ్ళీ క్యాస్ట్ వైర్ పరంగా కూడా ఉంటాయి, మళ్ళీ ఒక దళితనైతే తిట్టాలనుకుంటే మొత్తం దళితులకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. అంటే కేసు నుంచి తప్పించుకోవడానికి కేసు ఫైల్ గానే ఉండడానికి నేను ఓయ్ క్యాంపస్ స్టూడెంట్ని సార్, మీరు పెద్దవారు ఇక్కడ ఉన్నారు, అందరు పెద్దవారు ఉన్నారు, నేను ఓయ్ క్యాంపస్ స్టూడెంట్ని, ప్రతి ఎండాకాలం సెలవులు ఇచ్చేటప్పుడు ఒక గెజెట్ నోటి ఇస్తుంది, ఏది ఉస్మాన్ యూనివర్సిటీ గెజెట్ ఇస్తుంది, అదృష్టశాత్తు ప్రతిసారి మాకు హాలిడేస్ వస్తాయి, ఈసారి ఏదో కారణం చేత వచ్చిందని చెప్పి పాత గెజెట్నే కంటిన్యూ చేస్తే అయినా సరే భట్టి గారు దాని మీద స్పందించారు, ఎటువంటి సెలవులు లేవు మీరు చదువుకోండి అని చెప్పారు. కానీ కృషాంగ్ గారు, మన్నే కృషాంగ్ గారు ఎవరైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉన్నారో ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ గెజెట్నే ఫేక్గా తయారు చేసిండు. కానీ ఒకటి తప్పు మర్చిపోయింది, ఏంటంటే మనం అడ్డంగా రాస్తాం గెజెట్లో ఏముంటుంది అంటే డేటు, దాంట్లో డేటు కొంచెం అడ్డంగా రాస్తాం, అయితే దానికి మేము బయట పెట్టలే ఉస్మాన్ యూనివర్సిటీ, ఇదే ఇదేంది మేము గెజెట్ ఇట్లా తయారు చేయం కదా, ఈ గెజెట్ ఇట్లా ఇట్లా తయారు చేసిందని చెప్పి పోలీసులు తీసుకుపోయి ఆయన జైలు వేస్తారు. దాన్ని ఆయన ఏం చేసింది తెలుసా, ఇది ప్రభుత్వం నా మీద జరుగుతున్న చర్య, ప్రభుత్వం దీంట్లో ఎక్కడ ఇన్వాల్వ్ అయింది, ఎవరు పార్టీ నాయకులు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఒక ఉస్మాన్ యూనివర్సిటీ ఇన్వాల్వ్ అయింది. ఇంకో విషయం అంటే ఉస్మాన్ యూనివర్సిటీకి కృషాంగ్ గారికి ఎటువంటి సంబంధం లేదు, అయినా సరే ఉస్మాన్ యూనివర్సిటీ పేరు చెప్పుకొని నువ్వు పెద్ద రాజకీయ నాయకుడికి ఎదిగినావు, ఈ రోజు పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ పోతున్నావు, ఎస్ గర్వకారణం, నువ్వు ఏ పార్టీలో ఉన్నా సరే నువ్వు బాగుపడాలని కోరుకుందాం, ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని మా గౌరవం ఉంది, కానీ బీఆర్ఎస్ పార్టీని నెత్తి మీద పెట్టుకో ఎవరొద్దుంటారు, కానీ ఇన్ని ఫేక్లు క్రియేట్ చేయాలా, మనుషులను సపరేట్గా ట్రోల్ చేయాలా, చాలా విషయాలు ఇట్లా జరిగింది సార్. మేమే ఉంటాము దాని మీద యాక్షన్ తీసుకుందామంటే దాన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్లి వీళ్ళు హీరోలు అవుతున్నారు, కానీ నిజంగా దాన్ని యాక్షన్బుల్ ఉండలేరు సార్. మేమేమంటాం అది కాంగ్రెస్ పార్టీ చేసినా ఎవరు చేసినా సభ్య సమాజం హర్చించాలా మనం చేయాలి, కానీ ప్రతిదానికి ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పాలి సార్, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీఆర్ఎస్ సోషల్ మీడియా అయితే మోస్ట్ స్ట్రాంగెస్ట్ సోషల్ మీడియా, చాలా స్ట్రాంగ్గా ఉంది, ఏది కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా చేయడం వల్ల ఏమో తెలియదు కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఆ స్ట్రెంగ్త్ అయితే పార్టీని క్వశ్చన్, కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేయండి ఆ స్ట్రెంగ్తో, లేకపోతే మీ పార్టీని బలం చేసుకోండి, కానీ మీరు వెనక నుంచి మొత్తం పుల్లగా గుచ్చేస్తారు, తర్వాత బయటకు వచ్చి అరిస్తే మాత్రం మామి తరుస్తారు అని చెప్పి దాన్ని చిత్రీకరణ చేసే ప్రయత్నం చేస్తారు, అది కరెక్ట్ కాదంటున్నాను. రైట్ రైట్ ఓకే, ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు రైతులకి సంబంధించి మీరు చేస్తున్నది ఏంటి అనేది, ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మహేశ్వరంలో వాళ్ళు మీటింగ్ పెట్టడం, అక్కడ రైతులందరినీ వాళ్ళ మద్దతు కూడా కట్టుకుని, అసలు ఎవరెవరికి రుణమాఫీ అయింది, ఎవరెవరికి ఇప్పుడు ఎందుకంటే అన్ని పంటలు అయిపోయింది ఆల్మోస్ట్, ఇక మీరు భరోసా ఇచ్చినా ఇప్పుడు ఇయ్యరు ఎలాగ, ఇంతవరకు ఇవ్వలేదు సార్, లేదు లేదు అయిపోయింది అయిపోయింది మీరు నిజంగానే మరి ఏంటి అంటే ఈ అంటే అలా కాదు, ఇప్పుడు ఇప్పుడు ఇవ్వలేదు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇస్తారని నమ్మకం లేదు కదా, మీకుందా సార్ కొంచెం చెప్పండి, మీకుందా సన్న ఓట్లకు పైసలు వేస్తారు, బోనస్ డబ్బులు 500 నేను క్వశ్చన్ అడుగుతాను, అదే చెప్పండి కన్క్లూజ్ రైతుల పట్ల అసలు ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా చేసింది, వాళ్ళందరికి ఇచ్చారు సరే, కొంత దుర్వినియోగం అయినా ఏమైనా వాళ్ళకి లాస్ట్ వరకు అది దిగిపోయేంత వరకు పైసలు వేసి సరే సార్, మీరు ఏంటి మీరు ఏం చేద్దాం అనుకుంటారు రైతుల్ని, అసలు ఏంటి మీ స్టాండ్ ఏంటి అసలు. అయితే రవి గారు మీకు విషయం చెప్పాలి, అంటే నాకు తెలిసిన ఎనాలసిస్ ప్రకారం చెప్తున్నాను, చెప్పండి, ఇంతవరకు 75,000 కోట్లు ఇచ్చింది ఏది బీఆర్ఎస్ పార్టీ, ఏది రైతు బంధు, మొత్తం అందరికి
అయితే ఇచ్చింది రైతు బంధు కాదు, భూమి బంధు. భూమి వాళ్ళకి ఇచ్చింది, రైతులు కేలే, రైతులు దాంట్లో రైతులు కూడా ఉన్నారనుకోండి. దాంట్లో 25,000 పూర్తిగా విఫలమైపోయిందా రైతు బంధు? మీరు చెప్పేది మీరు అడిగారు కదా, కొంచెం కూడా న్యాయం కాదు. నేను చెప్తాను సార్, నేను చెప్తాను. మీరున్నారు స్టూడియోలో కూర్చున్నారు, ఎప్పుడు పార పట్టుకుంది లేదు, ఏం చేసింది లేదు మీకు.